ఖమ్మం జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి నాయకుడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసిన తర్వాత ఏ పార్టీలో చేరుతారు ఎటువంటి రాజకీయ దారిని ఎంచుకుంటారు అనేటువంటి విషయంపై తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇదే ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు వచ్చాను నాతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు సార్ నమస్తే అండి వెల్కమ్ టు సాక్షి టీవీ నమస్కారం అండి సాక్షి ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు సార్ ప్రతి ఒక్కరు కూడా నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా మందిని అడిగాను ఖమ్మం దారిలో అడిగాను హైదరాబాద్లో అడిగాను పొంగులేట్ శ్రీనివాసరెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఏమడగాలి అని కొంతమంది సీనియర్ జర్నలిస్టులను కామన్ మ్యాన్స్ను కూడా అడిగాను వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన ఏ పార్టీలో చేరుతారో అడగండి చాలా ఆసక్తిగా ఉంది టూ త్రీ మంత్స్ అంట మీరు ఏ పార్టీలో చేరాలో నిర్ణయించుకున్నారా సార్ ఈ రోజు వరకై ఈ పార్టీలో చేరాలి ఈ పార్టీలోనైతేనే మనం సస్టైన్ అవుతాము అనేది ఇంకా కన్క్లూజన్ కాలేదు ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లోనున్న ముఖ్య నాయకులతో చర్చిస్తున్నాం బహుశా ఇది అతి కొద్ది రోజుల్లో దీనికి తెరదించడానికి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకు సార్ కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి ముఖ్యమంత్రి కాకూడదు అడ్డుకోవాలనేటువంటి ఇంత పట్టుదల ఎందుకు మీకు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అవుతుంది అని కలలకు కన్నారో తెలంగాణ బిడ్డలు ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం వస్తుందని కలలకు కన్నారో ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే గౌరవంతో పాటుగా ఆత్మ గౌరవంగా బ్రతుకుతామని ఊవిల్ ఊరారు ఇవన్నీ కూడా ఈనాడు తెలంగాణ ప్రజలకి అందటం లేదనేది నగ్న సత్యం చిట్ట చివరికి ఉద్యమంలో పాల్పంచుకున్న ఉద్యమకారులను కూడా ఏ ఉద్యమం కోసమైతే వాళ్ళు ప్రాణాలు త్యాగాలు చేశారో వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు వారి శ్మశానాల మీద వారి బొందల మీద అంతస్తులు కట్టి ఆనందిస్తున్నారే తప్ప ఉద్యమకారులను కూడా మర్చిపోయిన గౌరవ ముఖ్యమంత్రి గారు అది నేను చెప్పటం కాదు నేనేమి ఉద్యమంలో పాల్గొనలే కానీ ఉద్యమంలో పాల్గొన్న ప్రజల ఆ ఉద్యమకారుల ఆవేదన చాలా స్పష్టంగా కనిపిస్తుంది